నమస్కారం అండి, భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మ్యాగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ముఖ్యంగా మనమైతే ఆఫీస్ టైమింగ్ ఒకటి మొన్నటి నుంచి మెన్షన్ చేస్తున్నాం, 10:30 to 5:30. మధ్యలో కొంచెం లంచ్ బ్రేక్, కొన్ని సందర్భాల్లో ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటంటే కొంచెం కొరియర్ సర్వీస్ దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ కావచ్చు. అయితే దానికి ఏం పర్వాలేదు, టెన్షన్ పడనక్కర్లేదు. దాంతోపాటు మొన్నటి నుంచి తాంత్రిక వస్తువులు నేను చెప్తున్నాను, ఎన్నో కుటుంబాలండి మన దగ్గర ఇప్పుడు మన భవిష్యక్రియ ఛానల్ ప్రారంభించి ఒక 10 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా ఎన్నో కొన్ని వందల కుటుంబాలు అవి తీసుకొని లబ్ధి పొందారు, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఉద్యోగంలో, వ్యాపారంలో, కోర్ట్ కేసెస్, ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి స్టెప్ బై స్టెప్ బయటపడుకుంటూ వచ్చారు. అయితే ఎన్ని అద్భుతాలు జరిగిపోతాయి గురుగారు, రాత్రి అయిపోతాయి, ఎన్ని రోజులు అయిపోతుంది అంటే నేను ఎవరికైనా ఒకటే మాట్లాడతాను, ఈ ప్రొడక్ట్స్ పెట్టుకోవటం వల్ల అద్భుతాలు ఇమీడియట్లీ ఏం జరగమ్మా, స్టెప్ బై స్టెప్ మన ఇంట్లో నరదృష్టి వెళ్ళిపోతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, మన ఇంట్లో అందరిలో ఐకమత్యం వస్తుంది, మన డబ్బు ఖర్చు డబ్బు ఖర్చు ఎక్కువ అవ్వటం తగ్గుతుంది, డబ్బు ధన నిలకడ అనేది జరుగుతుంది, పిల్లల విద్యా సమస్యలు తీరుతాయి, అన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతాయి. కాబట్టి ఇది ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటే మన జీవితకాలం పనిచేస్తాయి, మన జీవితకాలం మనల్ని ప్రతి ఒక్క సమస్య నుంచి కాపాడతాయి. కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు, వీళ్ళు పెట్టాలి, వీళ్ళు పెట్టద్దు, డేట్ ఆఫ్ బర్త్లు కావాలి అవసరమే లేదు. తాంత్రిక వస్తువులు మనం ఇచ్చేది ఎవరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే రేట్ అంటున్నారు, నేను ఇచ్చే రేటు అది మన ఫౌండేషన్ తరఫు నుంచి ఇస్తున్నావు కాబట్టి అంత తక్కువ ధర లేదు అంటే మీరు జస్ట్ బయట కనుక్కోండి, ఒకళ్ళు చండీ హోమం చెప్పాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీ దగ్గర అయ్యగారిని ఒకసారి అడగండి. కాబట్టి మన సంస్థ నుంచి, నా ఫౌండేషన్ నుంచి ఇస్తున్నాను కాబట్టి అంత తక్కువ ధరలో ఇవ్వగలుగుతున్నాను నేను. కాబట్టి అది నా దగ్గర తక్కువ ఉంది అని నచ్చితే కొనొచ్చు, లేదా మీకు బయట దొరికినా మీరు బయట పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పే ప్రక్రియ ఏంటంటే, చాలామందికి ఈ ట్రావెల్ బిజినెస్, ట్రావెల్స్లో కానివ్వండి, లేదనుకుంటే లారీలు, ఇట్లా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంటుంది, ఈ వాహనాలు కొనేస్తారు, కొనేసిన తర్వాత కొంచెం ఇబ్బంది, దాన్ని బండి ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, లేదంటే బండికి యాక్సిడెంట్స్ కావటం, లేదంటే నిత్యం ఏదో ఒక బండి ఖర్చు పెట్టియటం అనేది జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకి నేను వాళ్ళకి ఒక చిన్న పరిహారం చెప్తున్నాను. అది కారా, లారీసా, ఎనీథింగ్ ట్రాన్స్పోర్ట్ ట్రావెల్స్ వాళ్ళు ఎవరైనా ఈ ప్రక్రియ చేయొచ్చు. ఏం చేయాలి గురుగారు అంటే, 11 శనివారాలు ఆంజనేయ స్వామి గుడి మీకు దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయి ఫస్ట్ నవగ్రహాల దగ్గర మరి ప్రదక్షిణాలు చేసుకొని శని భగవానుకి నువ్వుల నూనెతో దీపం పెట్టి ఆయనకు ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతోటి ఫస్ట్ ఒక 2 లవంగాలు వేసేయండి. అంటే మేము మనసులోని కోరిక కోరుకొని మట్టి ప్రమిదలో ఈ 2 లవంగాలు చేతిలో పట్టుకొని మేము మనసులోని కోరిక కోరుకొని ఆ 2 లవంగాలు దాంట్లో వేసేసి దాంట్లో నువ్వుల నూనెతోటి దీపం పెట్టండి. ఆంజనేయ స్వామి ముందు మోతీచర్ లడ్డు అని వస్తుంది, మోతీచర్ లడ్డు, ఆ మోతీచర్ లడ్డు నైవేద్యంగా సమర్పించండి. సమర్పించిన తర్వాత ఈ మీరు అక్కడ ఉత్తర ముఖాన కూర్చొని ఒకసారి హనుమాన్ చాలీసా పఠనం చేయండి. చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ఇప్పుడు మీరు బండ్యా లారీయా ఏదైతే ఉందో దాన్ని ఏం చేయండి అంటే, ఒక చిన్నది ఏదైనా ఒకటి ఈ సైజ్ చిన్నది ఏదైనా స్టీల్ గిన్నె తీసుకోండి. స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో నువ్వుల నూనె నింపండి. నువ్వుల నూనె నింపేసి దాంట్లో ఏదైనా ఒక ప్లాస్టిక్, మనం ఏమంటాం, జిప్ లాక్ కవర్స్ వస్తాయి కదా, ఆ జిప్ లాక్ కవర్లు దాన్ని పెట్టేసేయండి. పెట్టేసేసి దాన్ని ఒక లైట్ స్కై బ్లూ కలర్లో ర్యాప్ చేయండి. అంటే ఫస్ట్ నూనె నింపేసాం, నింపిన తర్వాత జిప్ లాక్ కవర్లో పెట్టేసాం, దాన్ని లైట్ స్కై బ్లూ కలర్ బట్టలో ర్యాప్ చేయాలి. ర్యాప్ చేసేసి ఎవరైతే వాహనం నడుపుతున్నారో దాంట్లో ఏదన్నా మన కబోర్డ్ ఉంటుంది కదా, ఆ కబోర్డులో కానీ దేంట్లో కానీ దాన్ని స్థాపన చేయండి. చేసిన తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా పూజా సామాగ్రిలో తెల్ల గురుగింజలు దొరికితే చూడండి. ఇప్పుడు ఇది మన శనివారం రోజు ఇది చేసేసాం, ఆదివారం రోజు తెల్ల గురుగింజలు మీకు ఇక్కడ దగ్గరలో దొరికితే ఒక 11 తెల్ల గురుగింజలు తెచ్చుకోండి, ఒక 1000 తావీజు తెచ్చుకోండి. సోమవారం రోజు ఉదయం లేచి మీరు ఉత్తర ముఖాన కూర్చొని ఆ 1000 తావీజు మంచి శుద్ధి చేసుకొని దాంట్లో కొంచెం ఫస్ట్ కొంచెం కుంకుమపువ్వు జల్లేయండి. కుంకుమపువ్వు జల్లేసి ఈ 11 తెల్ల గురుగింజలు దాంట్లో వేసేసేయండి. వేసేసి అష్టగంధాన్ని పాలతోడు కలిపేసి ఈ యొక్క మొత్తం 1000 తావీజుని కదలకుండా నింపేయండి. నింపిన తర్వాత మంచిగా ధూపం దీపం చూపించండి. మీరు ఈ యొక్క మీకు కుదిరితే ఏంటంటే మన మహామృత్యుంజయ మంత్రము ఒక 11 సార్లైనా 21 సార్లైనా మీ ఇష్ట ప్రకారంగా చదవండి. మీ ఇంట్లో కూర్చొని ఇది మీరు ఉదయం సూర్యోదయం ముందు చేసుకుంటే చాలా మంచిది. చదివిన తర్వాత దాన్ని తీసి దాన్ని మూత పెట్టేసి ఎరుపు రంగు దారంలో వేసి మెళ్ళలో ధారణ చేసుకోండి. ఎవరైతే ఈ వాహనం నడుపుతున్నారో ఆ వాళ్ళు ఈ ధారణ చేసుకోవాలి. ఒకవేళ ఓనర్ ఎవరికైనా ఇచ్చాడు అంటే ఓనర్ ఒకవేళ చేసి ఆ డ్రైవర్ కూడా ఇవ్వచ్చు, లేదా అలా ఆ వ్యక్తికే చెప్పి చేయిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒకవేళ అలా కూడా ప్రయత్నం చేయండి. డ్రైవర్ ఒకవేళ అతని చేతితో చేసి పెట్టుకుంటే చాలా మంచిది, ఒకవేళ చేసుకుంటూ లేడు అంటే ఓనర్ కూడా చేయొచ్చు.
కాబట్టి ఈ ప్రక్రియ చేసి ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలి, వాళ్ళ యొక్క బిజినెస్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో డెవలప్మెంట్ కావాలని నేను కోరుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధనప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్షా కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధనప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్, రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన రెండు గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు రెండు, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు రెండు ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము, ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము, మీకు పంపిస్తే ఒక మీకు అందడానికి 2 to 3 డేస్, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు. జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది, అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి, నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి సిఆర్ సింగ్ అనే చాలా అద్భుతమైన ఇది, ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజామందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజామందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలీషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద, మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది, లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు, ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి
మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను, అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే, ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కొడమాల మహేందర్ కుమార్, నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను, ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. నమస్కారం అండి, నా పేరు మణికంఠ, నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను, ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇలాగ గురువుగారు, ఒక గురువుగారు ఉన్నారు, చెప్పాను చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురుగారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను, కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను. ఈరోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువుగారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువుగారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువుగారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువుగారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువుగారిని ఒకసారి కలవండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుండదు ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుగ్రహంతో ఓం నమ శివాయ.